వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి, వారికోస్ వెయిన్స్ ఎలా ఏర్పడతాయి? వారికోస్ వెయిన్స్ అంటే ఏంటంటే కాళ్ళల్లో బయలుదేరిన రక్తం కొన్ని సిరల్లోంచి మళ్ళీ పైకి వెళ్తుంది. ఆ సిరల్ రెండు రకాలు, కొన్ని చర్మం కింద ఉంటాయి వాటిని సూపర్ఫిషియల్ వెయిన్స్ అంటారు, కొన్ని లోపలు ఉంటాయి వాటిని డీప్ వెయిన్స్ అంటారు. ఈ చర్మం కింద ఉండే సిరల్లో కూడా రక్తం పైకి వెళ్ళాలి, డీప్ వెయిన్స్లో కూడా రక్తం పైకి వెళ్ళాలి. అలా వెళ్తూ వెళ్తూ కొన్ని కవటాలు చెడిపోవడం వల్ల బ్లడ్ మళ్ళీ కిందకు వచ్చి కాళ్ళు ఉండిపోతే దాన్ని వారికోస్ వెయిన్స్ అంటారు. వారికోస్ వెయిన్స్ చాలా సహజంగా చాలామందికి చూస్తాం. 14-17% మందికి వారికోస్ వెయిన్స్ ఉంటుంది. అంటే జనరల్ పాపులేషన్లో మనం బయటికి వెళ్ళి 100 మందికి స్కాన్ చేసి చూసామంటే 14-17 మందికి వారికోస్ వెయిన్స్ ఉంటుంది. ఇది చాలా కామన్గా చూస్తుంటాం అన్నమాట. ఈ సిరల్లో కవటాలు చెడిపోవడాన్ని వారికోస్ వెయిన్స్ అంటారు. వారికోస్ వెయిన్స్ అనగానే అందరికీ అపోహ ఏంటంటే బయటికి వెయిన్స్ కనిపించాలి అనుకుంటారు. అది ఓన్లీ 30-40% కనిపిస్తాయి. మన వస్త్రధారణ బట్టి, లేకపోతే మనం వేసుకునే బట్టలు బట్టి, లేకపోతే మన స్కిన్ కలర్ బట్టి 70% వెయిన్స్ బయటికి కనబడకుండానే లోపల ఉబ్బిపోయి ఉంటాయి. సో ఇది బయటికి కనిపించాలని కూడా ఏమాత్రం రూల్ లేదు.